మన దేశ జనాభా 120 కోట్లు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన ఇండియానే. మన దేశంలో జరిగే కుంభమేళాకు 10 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు హాజరవుతారు. ఇది ప్రపంచంలోని ఎక్కువ మంది హాజరయ్యే అతిపెద్ద వేడుక. మన హిందూ క్యాలెండర్ లో మాత్రమే 6 ఋతువులు ఉంటాయి. అవి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. మన దేశ కరెన్సీని బయట దేశాలకు తీసుకుని వెళ్లడం చట్టవిరుద్ధం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి గత 70 సంవత్సరాల నుండి ఏమి తినకుండా తాగకుండా జీవించే ఉన్నాడు. అతనిపై వైద్యులు అనేక రకాల పరిశోధనలు చేశారు, కానీ వారికి ఈ రహస్యం అంత చిక్కలేదు. మన దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైలోని గాలిని ఒక రోజు పీల్చుకుంటే అది 100 సిగరెట్లు తాగిన దానితో సమానం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యామిలీ మన ఇండియాలోనే ఉంది. ఒక వ్యక్తి తన 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 14 మంది కోడళ్లు, 33 మంది మనవళ్లు మనవరాళ్లతో, మొత్తం 121 మందితో కలిసి 100 గదులు గల ఒక పెద్ద ఇంట్లో నివాసం ఉంటున్నారు. పి సెల్వకుమార్ అనే తమిళనాడుకు చెందిన వ్యక్తి తన తప్పుకు ప్రాయచిత్తం చేసుకోవడానికి ఒక కుక్కను పెళ్లి చేసుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే, ఈ పెళ్లి కంటే 15 సంవత్సరాల ముందు వరకు అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. ఒకరోజు అతను ఒక కుక్కల జంటను రాళ్లతో కొట్టడంతో ఆ దెబ్బలకు 2 కుక్కలు చనిపోయాయి. ఆ తర్వాత నుండి అతను పక్షవాతానికి గురి అయ్యాడు, వినికిడి శక్తిని కూడా కోల్పోయాడు. మధ్యప్రదేశ్ లో ఒక జిల్లాకు చెందిన పోలీస్ శాఖలో మీసాలు లేని వారి కంటే మీసాలు ఉన్న వారి జీతం ఎక్కువ. మన దేశంలో ఒక వ్యక్తి యొక్క సగటు మాంసం వినియోగం ప్రపంచ సగటు వినియోగం కంటే తక్కువ. ఎందుకంటే మన దేశంలో 40% మంది శాకాహారులే. ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మన దేశంలో మరుగుదొడ్ల కంటే మొబైల్ ఫోన్లే ఎక్కువ. మన దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య 56 కోట్లు. మన దేశంలో మాత్రమే వ్యాలంటైన్స్ డే జరిగిన సరిగ్గా 9 నెలలకు చిల్డ్రన్స్ డే జరుపుకుంటారు. మన దేశంలో స్కూల్కి వెళ్లే 61% మంది పిల్లలు వారి చేతులలో ఉండే వివిధ రకాల క్రిములు, బ్యాక్టీరియాల వల్ల అనేక రకాల వ్యాధులకు గురి అవుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆవులకు ఫోటో ఐడి కార్డు తప్పనిసరి. మన దేశంలో ప్రతి గంటకు ఒక మహిళ వరకట్న మరియు వరకట్న సంబంధిత కారణాల వల్ల చనిపోతుంది. ప్రపంచానికి సుగంధ ద్రవ్యాలు అందించే టాప్10 దేశాలలో 75% వాటాతో మన దేశం మొదటి స్థానంలో ఉంది. 6.7% వాటాతో బంగ్లాదేశ్ 2వ స్థానంలో ఉంది. ఆధునిక చరిత్రలో ఎక్కువ మంది బానిసలు ఉన్న దేశం భారతదేశం. మన దేశంలో మొత్తం 1,40,00,000 మంది బానిసలు ఉన్నారు. మన దేశంలో 2004 నుండి ఒకే ఒక్క ఓటర్ కోసం అడవిలో ప్రత్యేక పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. మొత్తం పశ్చిమార్ధగోళం జనాభా కంటే మన దేశ జనాభానే ఎక్కువ. మన దేశంలో లవ్ కమాండోస్ అనే ఒక ప్రత్యేక సంఘం ఉంది. వీరు ప్రేమలో పడ్డ వేరువేరు కులాలకు చెందిన వారిని వేధింపులకు గురి కాకుండా కాపాడుతారు. ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరాల్లో న్యూఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. మన దేశానికి చెందిన గో ఎయిర్ ఎయిర్లైన్స్ విమానాలలో ఆడవారిని మాత్రమే ఉద్యోగాల్లో నియమించుకుంటారు. ఎందుకంటే వారు మగవారి కంటే తక్కువ బరువు ఉంటారు. ఈ విధంగా వారు సంవత్సరానికి 3,27,80,000 రూపాయల ఇంధనాన్ని ఆదా చేస్తున్నారు. గ్లివెచ్ అనే క్యాన్సర్ కు చెందిన ఒక రకమైన డ్రగ్ ధర అమెరికాలో 46 లక్షలు. అదే డ్రగ్ మన దేశంలో మాత్రం కేవలం 164,000 మాత్రమే. మిథిలేష్ కుమార్ శ్రీవాస్తవన్ అలియాస్ నట్వర్లాల్ అనే వ్యక్తి భారతదేశంలో తెలివైన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. ఇతను తాజ్మహల్, పార్లమెంట్ భవన్ మరియు ఇతర వారసత్వ కట్టడాలను అమ్మేశాడు. ఇతనికి న్యాయస్థానం 113 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కానీ అతను 9 సార్లు జైలు నుంచి తప్పించుకున్నాడు. చివరిసారి అతను జైలు నుంచి తప్పించుకున్నప్పుడు అతని వయసు 84 సంవత్సరాలు. మన దేశంలో కేవలం ఆడ శిశువులనే కారణంతో ప్రతి సంవత్సరం 1,00,000 నుండి 5,00,000 పిండాలను గర్భంలోనే చంపేస్తున్నారు. రాజస్థాన్కు చెందిన జిప్సీ అనే తెగలవారు వారిలో ఎవరైనా చనిపోతే ఒక ఆనందకరమైన వేడుకగా జరుపుకుంటారు. సావు వారి జీవితాల్లో అత్యంత ఆనందకరమైన వేడుక. అదేవిధంగా కొత్తగా ఎవరైనా పుడితే వారికి అది అత్యంత బాధ కలిగించేది. అమృత్సర్లోని బంగారు దేవాలయంలో కులం, మతం మరియు ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు 100,000 మందికి శాకాహార భోజనం వడ్డిస్తారు. 2050 నాటికి మన దేశ జనాభా 160 కోట్లకు చేరుతుందని ఒక అంచనా. ఇది అమెరికా మరియు చైనా జనాభా మొత్తానికి సమానం. ప్రపంచంలో 11% బంగారం భారత స్త్రీల వద్దే ఉంది. ఇది అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ వంటి దేశాలు మరియు IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థలు భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న దానికంటే ఎక్కువ. 2009లో మన దేశంలో ఒక డాక్టర్ ఒక పేషెంట్ ఎడమ మూత్రపిండం నుండి 172,156 రాళ్లను 3 గంటలు ఆపరేషన్ చేసి తొలగించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే కిందున్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేయండి. నన్ను సపోర్ట్ చేయడానికి నా వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ మరియు ఇతర సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా మీ స్నేహితులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దిస్ ఈజ్ అరుణ్ కిరణ్ సైనింగ్ ఆఫ్.